సూర్య గారికి హ్యాట్స్ ఆఫ్. ఆయన డైరెక్టర్లను నమ్మి ఎప్పుడు సినిమా తీస్తారు, ప్రజల కోసం, ఆయన ఆడియన్స్, ఆయన ఫ్యాన్స్ కోసం సినిమా తీస్తారు. అలానే మేము కూడా ఆయన మీద ఉన్న అభిమానంతో, ఆయన మీద ఉన్న ప్రేమతో ఆయన సినిమాలకి ఎగబడి వెళ్తూనే ఉంటాము. ఒక తెలుగు ప్రేక్షకుడిగా వేరే తెలుగు సినిమా ఉన్నా కూడా నేను గంగవారిని ప్రిఫర్ చేశానంటే సూర్య గారి మీద ఇష్టం తెలుస్తుంది. కానీ సినిమా మాత్రం అస్సలు బాగాలేదు. తలకాయ నొప్పి, టార్చరు. శివగారు, సూర్య గారు మిమ్మల్ని నమ్మినందుకు ఆయన్ని మాత్రం మోసం చేశారు. సినిమాలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ, కంటెంట్ ఏమీ లేదు. ఏదో 4 విఎఫ్ఎక్స్లు పెట్టుకొని, 4-5 యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టుకొని, ఆడవాళ్ళతో ఫైట్లు పెట్టుకొని, లేకపోతే స్టార్ క్యాస్ట్ని పెట్టుకొని సినిమా తీసేస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది. సో దయచేసి ఇలాంటి సినిమాలు తీయకండి. సూర్య గారు కూడా ఇలాంటి సినిమాలు ఫ్యూచర్లో కొంచెం చూసుకొని యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది. బట్ ఆయన మీద ఉన్న ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు. సినిమా మాత్రం తలకాయ నొప్పే. సూర్య గారి మీద ఇష్టంతో మాత్రమే సినిమా చూడగలం, సినిమా భరించగలం, అంతే. జరగలేదన్న, అదే చెప్తున్నా. ఎంతసేపు మీరు సినిమాలో సూర్య గారిని పెట్టారు, సూర్య మీదనే ఫోకస్, స్టోరీ మీద ఫోకస్ లేదు, కంటెంట్ మీద ఫోకస్ లేదు. సినిమా ఎటెళ్తోంది, ఎందుకు వెళ్తోంది, అసలు ఎందుకు ఈ సినిమా తీశారు అనేది మాత్రం ఎక్కడా ప్రూవ్ చేసుకోలేకపోయారు. బాబీ డియోల్ని పెట్టుకున్నారు. ఆయన బాబీ డియోల్లో సినిమా మొత్తంలో 5-10 మినిట్స్ కూడా ఉండదు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్. కొన్ని పార్ట్ 2కి ఏమైనా బాబీ డియోల్ని సెటప్ చేసుకున్నారంటే లేదు, చంపేశారు. కార్తీని తీసుకొచ్చారు. ఇప్పుడు కార్తీ రోల్ ఏముంటుంది పార్ట్ 2లో? సూర్య కార్తీ కొట్టుకోవడమే. అంతకుమించి ఇంకేం లేదు సినిమాలో స్టోరీ. ఆయన కేవలం విఎఫ్ఎక్స్ని పెట్టుకొని, 4-5 యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టుకొని, నేను సూర్యాని పెట్టాను కాబట్టి సినిమా నడిచిపోద్ది అనుకున్నారు. కానీ అనవసరంగా ఇలాంటి సినిమా తీశారు. 2 జనరేషన్స్ చూపించారు. కానీ 1st 10 మినిట్స్ మన ప్రజెంట్ కాలం 2024 అండ్ 10 మినిట్స్ 2024 దానికి లింకప్. ఆ లింకప్ చేసుకున్నారే తప్ప ఆడ స్టోరీ లేదు. అనవసరంగా లింకప్ చేసుకున్నారు. కనీసం మొత్తం పీరియాడిక్ డ్రామా లాగా చూపించినా బాగుండేది అనిపించింది. యావరేజ్ కూడా కాదన్న, 1.5 ఇస్తాను నేను రేటింగ్. అది కూడా కేవలం సూర్య గారు ఉన్నారు, లాస్ట్లో నాకు కార్తీ గారు కనిపించారు కాబట్టి. లేకపోతే ఇది కూడా ఇయ్యా, 1.5 కూడా ఇయ్యా. వాళ్ళ ఎఫర్ట్స్కి ఇది అంతే. అంతకుమించి ఏం లేదు సినిమాలో. డొల్లా, తలకాయ నొప్పి. ఏమో అన్న, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీకు సినిమా బాగాలేదు కాబట్టి ఇంకా మీరు ఏ మ్యూజిక్ పెట్టినా అక్కడ మనకి ఎక్కదు బేసిక్గా. సో డిఎస్పీ గారు కష్టపడి ఉండొచ్చు, ఆయన మంచి స్కోర్ ఇచ్చుండొచ్చు. నాకైతే నేను సీన్స్కి కనెక్ట్ కాలే, మూవీకి కనెక్ట్ కాలే, ఎక్కడా కనెక్ట్ కాలేకపోయా. సో మ్యూజిక్ కూడా కనెక్ట్ కాలేకపోయా నేను. ఆ మ్యూజిక్ ఇంటర్నల్సేపు కూడా ఎక్కడో ఏదో వింటున్నట్టే ఉండే. ఒక మగధీర మ్యూజిక్ వచ్చింది, 7 సెన్స్ మ్యూజిక్ వచ్చింది, అన్నిటికీ కనెక్ట్ అవుతూనే ఉండే. సో ఏమో, నాట్ అప్ టు ద మార్క్ డిఎస్పీ కూడా. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.